ఏ సమస్య పరిష్కారం చేయరు. ఈరోజు ఎంత బాధపడుతున్నారండి శాండ్ విషయంలో, ఇసుక విషయంలో. ఈజ్ ఇట్ రైట్? ఏం చెప్పారు ఆ రోజు మీరు? ఆ రోజు మీరు చెప్పింది తెలుగుదేశం వాళ్ళు దోచుకున్నారని. ఓకే, ఈరోజు మీరు ఏం చేయాలి? దానికంటే తక్కువకి ఇవ్వాలి కదా. ఇచ్చారా మీరు? 5 రెట్లు 6 రెట్లు పెరిగింది. ఎవరు సమాధానం చెప్పాలి? 20 లక్షల కుటుంబాలు కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు యొక్క పొట్టగొట్టారు. 1000 లారీలు కనీసం ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలనే పరిస్థితికి వచ్చారు లారీ ఓనర్స్. అయితే ఏం చేయాలని దిక్కు తెలియడం అనే వాళ్ళకు ఏడుస్తున్నారు. రాత్రి మొగుళ్ళు ఏడ్చే నిన్న కూడా ఒక ఆవిడ వచ్చి మాకు పన్నీళ్ళు వేస్తారు ఏం చేయమంటారని ఏడ్చే పరిస్థితి వచ్చింది. అంటే మీరు ఎంత దుర్మార్గం అండి ఇది, అడగరు అది సమాధానం చెప్పరా మీరు? నిన్నే మనం చూసాం అన్నా క్యాంటీన్ మూసేస్తారు వాళ్ళు. అదే అంటారు కనీసం అన్నా క్యాంటీన్ ఉంటే 5 రూపాయలకు భోంచేసేవాళ్ళం సార్ మేము, అది కూడా మూసేసారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? నిన్న ఎగ్జామ్స్ మొత్తం మీ వాళ్ళందరినీ పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తారా మీరు? పేపర్లు లీక్ చేస్తారా? సమాధానం చెప్పరా? కనీసం పేపర్ లీక్ అయిన తర్వాత మళ్ళా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా? ఎందుకు కండక్ట్ చేయలేదు? ఇలాంటి ఏది చూసినా ఒకతో ఒక నిన్న మొన్న చూశాను ఆ విలేజ్ వాలంటీర్లు, వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు ఒక అమ్మాయిని ఆయన వాంచ తీర్చమని ఇంకొక అమ్మాయిని తీసుకురమ్మని ఆవిడ కన్విన్స్ చేయమని. ఈ అమ్మాయి నేను ఎక్కడ చేస్తాను ఆ పనులన్నీ, నేను ఇన్ని పనులు చేయనంటే ఆ అమ్మాయిని కొట్టడం, ఆ అమ్మాయి తిరిగి కొట్టడం, ఆ అవమానం భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి. ఇంకా ఇలాంటి అఘాయిత్యాలు ఎన్ని జరుగుతాయో చెప్పలేం. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్, మీ కార్యకర్తలకేమని ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉందా దాంట్లో? 5000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది? గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఇప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తల్లు కొట్టడం, ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి. ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఆ అమ్మాయి కారణం ఒక్క మాట మాట్లాడారు ఈ కాంగ్రెస్ నాయకుల అమ్మాయిని గురించి? ఎందుకు మాట్లాడరు? లెక్కలేదా ఒక ప్రాణం అంటే? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా మా పార్టీలో కూడా మీరు చూస్తున్నారు, అవి కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్న ఆంబోతులు మారిగా ప్రజల మీద పడిపోయి అటు ప్రజలు తెలుగుదేశం వాళ్ళని నాశనం చేస్తే, అటాక్లు చేస్తే, ఒకవేళ పేపర్లు కానీ టీవీలు కానీ వేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసేసుకొని క్లోజ్ చేసేస్తే వీళ్ళ ఆగడాలు సాగుతాయనుకుంటున్నారు. కానీ మీ ఆగడాలు సాగవు. ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక్కడ మీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సహకరిస్తాం తప్ప ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మాత్రం ఎట్టి పరిసలు తెలుగుదేశం పార్టీ ఉపేక్షించదు. 37 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఎన్నో సంవత్సరాలు ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. నేను 11వ ముఖ్యమంత్రిని చూస్తున్నా. నేను హయ్యెస్ట్ 10 ఇయర్ ముఖ్యమంత్రిగా ఉన్నా. కాబట్టి ఈ ఆటలు వద్దు, ఈ తమాషాలు వద్దు. మీరు చేసే పని కరెక్ట్గా చేయండి. తప్పుడు ఆరోపణలు అంతకంటే చేయొద్దండి, తప్పుడు పనులు అంతకంటే చేయొద్దండి. స్టాప్ ఆల్ దీస్ థింగ్స్. మీరు పర్మనెంట్ కాదు, మీ పార్టీ పర్మనెంట్ కాదు, రాష్ట్రం పర్మనెంట్, సమాజం శాశ్వతం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 4 నెలల్లో నరకాన్ని చూపిస్తున్నారు. మేము 6 నెలలు టైం ఇద్దాం అనుకున్నాం, 4 నెలల్లో నరకాన్ని చూపించే పరిస్థితికి వచ్చారు. ఐ టోటలీ కండెమ్. నౌ గవర్నమెంట్ హ్యాస్ టు టెల్ అస్ ఎందుకు కోర్టు కొట్టేశారు. కేంద్ర మంత్రి ఎందుకు అంత స్ట్రాంగ్ లెటర్ పంపించినా ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం వచ్చిందా? యు టెల్ అస్. ఇంతవరకు మేము తప్పు చేసామని చెంపలేసుకోండి. ఆ ఆఫీసర్లు ఇప్పటికైనా చెప్పండి మేము అనవసరంగా మేము చేసామని చెప్పాలి. మీరు చెప్పకపోతే చట్టం దాని పని అది చేసుకుంటా పోతుంది. ఏం జరగాలో అది జరుగుతుంది. యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ నీ ఇష్ట ప్రకారం చేయడానికి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.